నమస్తే అండి వంట చెయ్యి ఈ రోజు పొడి సేమియా చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం ఇది సేమియాతో తయారు చేసుకునే స్వీట్ చాలా పొడి పొడిలాడుతూ టేస్టీగా ఉంటుంది ఈ పొడి సేమియాకి పాలు అవసరం లేదు ప్రాసెస్ లోకి వెళ్దాం ఈ స్వీట్ కోసం ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకోవాలి ఈ కడాయిలో 2 గ్లాసులు సేమియా వేసుకోవాలి ఈ సేమియాని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి నిజంగా ఈ పొడి సేమియా చాలా టేస్టీగా ఉంటుంది ఇది 2 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది ఇది వేగడానికి సమయం ఎక్కువ పట్టినా కొంచెం ఓపికగా ఫ్రై చేసుకోవాలి సేమియా పూర్తిగా వేగేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ వేపడం వల్ల అన్నీ ఒకే రంగులో వేగుతాయి చూసారు కదా మంచి బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి కదా ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఈ స్టేజ్ లో వేసుకుంటే సేమియా మంచి కలర్ తో పాటు భలే పొడి పొడిలాడుతూ వస్తుంది ఇవి మంచి కలర్ లో వేగాయి కదా వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి వేడైన తర్వాత ఒక లేత కొబ్బరికాయని వీడియోలో చూపించిన విధంగా అంగుళం సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లేత కొబ్బరి వేగడానికి సమయం పడుతుంది కొంచెం ముదురు కొబ్బరికాయ తీసుకున్నా పర్వాలేదు మరీ ముదురుగా ఉంటే టేస్ట్ బాగుండదు ఈ కొబ్బరి నెయ్యిలో వేపడం వల్ల ఈ స్వీట్ కి చాలా మంచి రుచిని ఇస్తుంది కొబ్బరికాయని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు 3 టేబుల్ స్పూన్ల కిస్మిస్ 10 యాలకులు వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ లో కొబ్బరి ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి నేను పూర్తిగా ఒక కొబ్బరికాయ వేసేశాను మీకు ఇష్టం లేదనుకుంటే తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత 2 గ్లాసులు సేమియాకి 2½ గ్లాసులు నీళ్లు వేసుకోవాలి మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని నీళ్లు బాగా మరిగేటప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాలు వేసుకుని ఒకసారి బాగా కలిపిన తర్వాత నీళ్ళన్నీ ఇగిరిపోయేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడకనివ్వాలి నీళ్ళు చాలా వరకు ఇగిరిపోయినాయి కదా కానీ ఇంకా తడి అయితే ఉంది ఈ స్టేజ్ లో మనం 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి 2-3 నిమిషాల తర్వాత నీరంతా పూర్తిగా ఎగిరిపోయి సేమియా అంతా ఉడికిపోయి పొడి పొడిలాడుతూ ఉంది
పూర్తిగా ఉడికిన సేమియాలో అర గ్లాస్ పంచదార వేసుకోవాలి. ఈ పంచదార పాకంలో సేమియా మరొక 5 నిమిషాలు ఉడుకుతుంది. కాబట్టి మనకి సేమియాలో ఎక్కడా పలుకనేది ఉండదు. పంచదార తో పాటు ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని సేమియా అంతటిని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ లో మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ టైం అనేది మనం చేసుకునే సేమియా క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత పొడిపొడిలాడుతూ మన సేమియా స్వీట్ రెడీ అయ్యిందో. అడుగు మందంగా ఉన్న కడాయి వల్ల ఎక్కడా అడుగు పట్టలేదు. దించేసుకునే ముందు ఇష్టమున్న వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. చూడండి ఎంత పొడిపొడిలాడుతూ పొడి సేమియా రెడీ అయ్యిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ సేమియాని వేడిగా అయినా చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి చల్లారిన తర్వాత కూడా ఎంత పొడిపొడిలాడుతూ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చాలా చక్కగా మా వదిన వాళ్ళ అమ్మగారు చేశారు. ఈ పొడి సేమియాని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా నాకు తెలియజేయండి. నా ఛానల్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.